ఓకే, ఇంకా పోతే చంద్రబాబు నాయుడు గారు. ఏంటి ఒక్క విషయం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక బ్యాంకులో వచ్చిన కథ చెప్తా. ఒక బ్యాంకులో బయట ఏటీఎం కౌంటర్లు ఉంటాయండి, నైట్ టైం డ్యూటీ చేస్తారు, లేకపోతే డే టైం డ్యూటీ చేస్తారు. నైట్ టైం డ్యూటీలో ఒక వ్యక్తి ఉన్నాడు, అప్పుడు డబ్బులు పోలేదు. డే టైం డ్యూటీలో ఒక వ్యక్తి ఉన్నాడు, అప్పుడు డబ్బులు పోలేదు. కొత్తగా ఒకడు 5 సంవత్సరాలు నైట్ డ్యూటీ చేశాడు. నైట్ డ్యూటీ చేసినప్పుడు మొత్తం ఏటీఎం కౌంటర్లో డబ్బులు పోయినాయి. నువ్వెవరిని అడగాలండి వచ్చి? నువ్వు కొత్తగా పార్టీ పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒక ఎజెండా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎజెండా ఉంది. మీరిద్దరు కలిసి ఈ 5 సంవత్సరాలు నేను వస్తే ఇది చేస్తానని చెప్పాను అలా, లేకపోతే సీసీ కెమెరాలో రికార్డ్ అయినా కూడా అతను వదిలిపెట్టి ఈ నైట్ టైం పోవడానికి ఎప్పుడో పోయిన సంవత్సరమో పోయిన జన్మలోనో ఎప్పుడో ఒకప్పుడు ఈయన ఉంటాడని చెప్పి మాట్లాడతావా? ఏం మాట్లాడతావయ్యా పవన్ కళ్యాణ్ గారు? మీరు కేసీఆర్ దోచుకుంటాడా? ఈయన దోచుకుంటారా? అసలు మీకు అసలు రాజకీయ అనుభవం నాకు తెలిసిన నాలెడ్జ్లో 0.001 కంటే తక్కువ వేస్తాను. ఎందుకో తెలుసుకా? 2 రాష్ట్రాలంటే ఏమనుకుంటున్నారు? పక్క పక్క ఉన్న 2 రాష్ట్రాలంటే ఏమనుకుంటున్నారు? ఒకప్పుడు ఏమో సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటివి, ఇప్పుడేమో పక్క రాష్ట్రం మీద పడుతుంటుంది. ఎంత సున్నితమైన అంశాలు ఉంటాయో నీకు తెలుసా? అసలు రాజకీయంగా నీకు గురువు ఎవరు? ఒకసారి సీనియర్ లీడర్స్ దగ్గరికి చేతులు కట్టుకొని పలకా పలపం తీసుకెళ్ళి నేర్చుకో వెళ్ళి. రేపు జరగరాని జరిగితే సినిమా ఫీల్డ్ మొత్తం కనుక తెలంగాణ పీపుల్ కనుక ఆపేస్తే ఎవరికి నష్టం? నీకేముందు దులుపుకొని వెళ్ళిపోతావు. సంపాదించుకున్నారు, రిటైర్మెంట్ అయ్యారు, నెక్స్ట్ జనరేషన్ వాట్ ఇస్ ద ఇదేంటి? వాళ్ళు అట్లా ఇంత నీచంగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మాట్లాడరు, మాట్లాడబోరు కూడా. ఇంకొక విషయం తెలుసా, కర్ణాటక పైన ఉన్నటువంటి దేవేగౌడ గవర్నమెంట్లో ఒకప్పుడు ఆల్మట్టి డ్యామ్ ఇష్యూలో ఇప్పటికి తేల తమిళనాడు నుంచి కర్ణాటక ప్రజలు ఇంకా కొట్టుకుంటూ ఉంటారు వాటర్ ప్రాబ్లం కోసం. ఇదే చంద్రబాబు నాయుడు గారు బాబ్లీ ఇష్యూ వస్తే మహారాష్ట్ర వెళ్తే తేల్చుకోలేక సమస్య పరిష్కరించబడక పాచిపోయి కుళ్ళిపోయి శిథిలావస్థలో వస్తే ఆ సమస్యని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయి నీట్గా గోదావరి పరిష్కారం చేసుకుని వచ్చాడు. ఆయన దగ్గర నేర్చుకోవయ్యా ముందొచ్చి. ఏమనుకుంటున్నావు? ఏమన్నా సినిమా త్రివిక్రమ్ సినిమా రాసే సినిమా డైలాగ్ అనుకుంటున్నావు రాజకీయం అంటే? రేపు కనుక ఇక్కడ 2 నదులు ప్రవహిస్తున్నటువంటి కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తున్నటువంటి అగ్రెసివ్ నేచర్గా ఉండి ఎవరైనా తీసుకోవాలని డెసిషన్ తీసుకోవాలని కనుక డ్యాములు కడిగితే ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎండిపోతా ఎండిపోవడానికి కారణం ఏమని చంద్రబాబు ఏటో నువ్వు అవరాని నేను ప్రశ్నిస్తున్నా. ఎంత క్లారిటీ ఉండాలి రాజకీయం అంటే? ఎంత సున్నితంగా ఉండాలి? జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం తిట్టడం తిట్టంటే ఎందుకు తిట్టాలయ్యా? రేపు ప్రతి విషయంలో చర్చలు అవసరం, ప్రతి విషయంలో సానుకూలత అవసరం, ప్రతి వాటర్ విషయంలో మాకు ఇక్కడ జరుగుతుందయ్యా అని చెప్పిన రిక్వెస్టింగ్ నేచర్లో కింద ఉన్న రాష్ట్రాలు పై ఉన్న రాష్ట్రానికి ఎప్పుడూ తల ఒక్కే ఉండాలి. తల ఎత్తి తిరగడానికి ఇదేమన్నా కోట శ్రీనివాసరావు వెళ్ళాలనుకుంటున్నావా, ముఖేష్ ఋషి వెళ్ళాలనుకుంటున్నావా? ఇక్కడ ఇట్ ఇస్ అ స్టేట్, ఇట్ ఇస్ అ నేషన్. అగ్రెసివ్గా మాట్లాడుతావు నీకే కాదు మాకు తెలుసు, నా కొడుకు కూడా మాట్లాడతాడు రేపు అవకాశం ఇస్తే. క్లారిటీ ఉండాలి, వాటర్ సమస్యలు రాకూడదు, ఉద్యోగుల సమస్యలు రాకూడదు, ఎక్కడ డిస్ప్యూట్స్ రాకూడదు, పోలీస్ స్టేషన్లో రాకూడదు, కోర్టులో రాకూడదు అంటే ఎంత సున్నితంగా ఉండాలి? 2 రాష్ట్రపతులు అంటే ఎదురు తిరగమంటావా నీలాగా? ఆయన కూడా ఆయన సముచితంగా చూసి అన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో అసలు మీకు అసలు ఎట్లా ఇది లేదయ్యా? ఆంధ్ర రాష్ట్రంలో చదువుకొని ఫీజు రీఎంబర్స్మెంట్ రాక నాకు తెలిసినటువంటి కుటుంబాల్లో పిల్లలు పనులు చేసుకుంటున్నారు తెలంగాణ వచ్చే. నీకు తెలుసా మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మీరంటే నాకు చాలా గౌరవం. మీరు కాపుల్ని డీవియేట్ చేయకండి దయచేసి, వాళ్ళు పిల్లలు ఏమీ తెలియదు. మీరు కనపడంగానే ఇట్లా అనగానే అది సినిమా అనుకుంటున్నారు. అట్లాంటి ప్రసి హృదయాల మీద డ్యామేజ్ చేయకండి. వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోయినాయి ఫీజు రీఎంబర్స్మెంట్ రాక. ఎప్పుడైనా హాస్పిటల్ చుట్టూ తిరిగావా? అనంతపూర్తి శ్రీకాకుళం ఎప్పుడైనా వెళ్ళి ఎంతమందికి ఆరోగ్యశ్రీ పథకాలు అందక ఎంతమంది చనిపోయారో లిస్టు తెలుసా నీకు? తెలుసా నీకు అసలు ఎంతమంది ఇప్పుడు చావు బతుకులు ఉన్నారో తెలుసా? రేపు ఇదే ప్రభుత్వం ఫామ్లోకి వస్తే ఎంతమంది చచ్చిపోతారో తెలుసా నీకు? అసలు ఐడియా ఉందా? క్లారిటీ. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం ఏది కూడా అమలు జరగక ఒక పక్క విద్యార్థులు ఒక్క ఉద్యోగం ఎరుగునా? ఒక్క ఉద్యోగం. వీటన్నిటి గురించి మాట్లాడకుండా పరమ చెత్త మాట్లాడతావా? ఏం మాట్లాడతావు?
ఒకప్పుడేమన్నా ఆయన 100,000 కోట్లు అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని, మళ్ళీ కేసీఆర్ గారు వచ్చి 1,000 కోట్లు అంటారు. అదే అది కాదయ్యా, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయనుకో, అసలు మీరు 1,000 రూపాయలు నాకు ఇస్తే నేను తీసుకుంటానా? చిన్న కామన్ సెన్స్ పాయింట్ లేదు. 1,000 కోట్లు ఇచ్చాడు, అసలు 1,000 కోట్లు కరెక్టా 100,000 కరెక్టా? క్లారిటీకి రండి. ఆయన మీద దొంగ కేసులు పెట్టారు, అన్నీ ప్రూవ్ అవుతా వస్తున్నాయి, మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి, మొత్తం ఎక్కడ కూడా నిరూపించబడదు. కడిగిన ముచ్చులాగా బయటకు వస్తాడు, నేను ఇప్పుడు చెప్తున్నాను, కడిగిన ముచ్చులాగా బయటకు వస్తాడు. కొత్త పార్టీ పెట్టుకున్నాడు, ఆయన మీద నేను చేయడానికి అసలు మనసు ఎట్లా వచ్చింది బాబు నీకు? ప్లీజ్ కమ్ బ్యాక్, ఫస్ట్ డూ. ఏ కథ సెలెక్ట్ చేస్తే, రీమేకులు కాదు, తమిళ్లో ఆడిన రీమేకులు చేయటాలు, మలయాళంలో ఆడిన రీమేకులు చేయటాలు కాదు సినిమా ఫీల్డ్ అంటే. మ్యాన్ స్క్రిప్ట్, ప్రజలకు ఉపయోగపడే కథలు రాయి, యాక్ట్ చేయి, ఉద్రేకపరచు. నీకు టైం ఉంటుంది, నీకు టర్మ్ వస్తుంది, తొందరపడ మాకు దయచేసి. ఒక గోదావరి పుష్కరాలకు వెళ్తే ఒక సినిమా, దుబాంకోరు డైరెక్టర్ ఒకడు, బోయపాటి శ్రీనివాస్ అనేవాడు, దుబాంకోరు డైరెక్టర్ వాడు, నిన్నగాక మొన్న తలకాయలు దిగితే నా కొడుకు అంటున్నాడు, గద్దలు తీసుకెళ్తాయంట స్కైలోనే, ఆకాశంలోనే తలకాయలు తీసుకెళ్తాయనే ఒక మూర్ఖుడు, అగ్నిదేని, ఏమీ తెలియనటువంటి పశువు కంటే హీనమైనటువంటి ఆ డైరెక్టరు చంద్రబాబు నాయుడు గారు ఇడి తిరిగితే సూర్యోదయం పడుతుందండి, ఇడి తిరిగితే ఇది పడుతుందండి, తూర్పు తిరగండి, మొత్తం తెచ్చారు, మొత్తం తెచ్చారు. నీ అమ్మ దరిద్రవారి వదిలిపోయింది, అందరూ విధవరాళ్ళు అయ్యారు. అట్లాంటి విధవరాళ్ళు అయినటువంటి గోదావరి పుష్కరాల్లో పరమ పవిత్రమైనటువంటి గోదావరి ఒడ్డున గోదావరి సాక్షిగా మీరందరూ తప్పు చేసి తర్వాత పసుపు కుంకుమ వచ్చుతావు విధవరాళ్ళకి, ఏంటే ఇది, ఇవన్నీ అర్థం కావట్లేదా? రా, నేను ఇస్తా రోజుకోటి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి విషయం తప్పు చేశాడు ఆయన. అదిగాక నాకు కనకదుర్గం అంటే చాలా ఇష్టం. ఫౌండేషన్ స్టోన్ చూసా, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి. పవన్ కళ్యాణ్ గారు బెదవాళ్ళ మీరు ఈ టాపిక్ మాట్లాడలేదు, మీకు అందిస్తున్నా ఇంకా. ఏంటి తెలుసా, 62 పిల్లర్లు 5 సంవత్సరాల టైము, ఫ్లైఓవర్ కంప్లీట్ కాల. ఏమంటే మీడియా వాళ్ళు, మీలో కూడా కొంతమందికి చాలా ప్రేమలో అభిప్రాయాలు ఉంటాయి, దానికి ఏం కాదంటలేదు, ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. 62 పిల్లలు 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయనటువంటి టీడీపీ ప్రభుత్వం, మిస్టర్ చంద్రబాబు నాయుడు ఎట్లా అమరావతి కడతాడు అనుకున్నావురా నువ్వు? నాకు అర్థం కాలేదు, ఏంటది అదే తమాషాను? అదే 62 పిల్లర్ల ఫ్లైఓవర్, అదే నా కొడుకు ఇంజనీరింగ్ స్టూడెంటు, 2 ఇయర్స్ కంప్లీట్ చేస్తాను నేను, 2 ఇయర్స్. నేను కూడా అక్కర్లా, నా కొడుకు చేస్తాడు, ఈజ్ అ సివిల్ ఇంజనీర్. అట్లాంటిది చేయకుండా దోచుకుండా ఈ కనపడలేదా నీకు బెదవాళ్ళు? రాత్రింబగులు కష్టపడి ఒక చిన్న తండ్రి లేకుండా మన బాబాయ్ అయ్యి నిందలేసి, ఎంతమంది అయ్యే వాళ్ళ సిస్టర్ మీద నిందలేసి ఒంటరిగా చేసి, ఒంటరి వాడు ఎప్పుడు కాదు, గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి వాడు కాదు. రేపు ఎలక్షన్ రిజల్ట్ చూస్తారు, నేను నిజం చెప్తున్నాను. నాకు అసలు ఎవరి మీద, నేను ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని చూడలేదు, నేను మాట్లాడలేదు, కలవలేదు, కానీ బాధేస్తుంది మనకు అనిపిస్తుంది కదా, ఏమో ఏంటా ఒక్కడ చేసిందని. గోదావరిలో వచ్చి సినిమా వాళ్ళని పెట్టుకొని తిరుగుతావు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకోళ్ళని పెట్టుకొని తిరుగుతావు, ఏంటి ఇట్లాంటి వాడిని వచ్చి నువ్వు మొన్నటిదాకా వచ్చి అదేదో అంటావు, ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అంటావు, ఏంటి అసలు క్లారిటీ ఏంటి చెప్పు? నువ్వు ఖచ్చితంగా నేను నన్న సీఎం అవుతావని నేను చెప్తున్నాను, 100% పవన్ కళ్యాణ్ సీఎం ఈ టర్మ్లో కాడు. కాపు కులస్తులు అందరు సోదరులకే నేను చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. ఒకటే ఏంటంటే, కాపు కులానికి రిప్రజెంటేటివ్ మెగాస్టార్ ఫ్యామిలీ ఒకటే అనుకోవద్దు నానా. మీరు చదువుకున్నారు, చదువుకొని మీ ఇంట్లో ఎవరైనా అనుకుంటే వాళ్ళకి చెప్పండి, కాపు కులం అంటే ఒక రంగా, కాపు కులం అంటే ఒక ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పండి. వీళ్ళైనా చెప్పరు, వీళ్ళు ఎందుకు చెప్పరంటే వీళ్ళకి అజ్ఞానం, అర్థమైందా? సినిమా ఫీల్డ్ మీరు లోపలికి వెళ్ళండి, తెరలో వెళ్ళి పట్టుకోండి, ఎవరు ఉండరు అక్కడ, అంత అబద్ధం. అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మొద్దు. నేను సినిమా రైటర్నే, ఏదో ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం, 2.5 గంటలు కవ్వించడం కోసం, మిమ్మల్ని ఆనందపరచడం కోసం రాస్తాం, అది నిజం కాదయ్యా, మనస్ఫూర్తిగా చెప్తున్నారా, ఏవి నిజం కాదు. దయచేసి కాపు కులస్తులందరికీ చేతులెత్తి రిక్వెస్ట్ చేసి, నా చెల్లెళ్ళు తమ్ముళ్ళ వయసులోనో లేకపోతే నా తండ్రి వయసులోనో నా అక్కల వయసులోనో చెల్లెల వయసులో ఉన్న అందరికీ చేతులెత్తి దండం పడతాను. కాపు కులం అంటే చిరంజీవి మెగా ఫ్యామిలీ ఒకటే కాదు. ఒకవేళ అయ్యింది అంటే మళ్ళీ రిపీట్ అవుద్ది.